ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రాజలక్ష్మి కాలనీలో 2000 కిలోల కూరగాయలను ప్రతి ఇంటికి కూపన్ల ద్వారా కూరగాయలు పంపిణీ చేశారు. మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశాలతో శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ వతరణను చేపట్టారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటామన్నారు డాక్టర్ కనకదుర్గ. 20 రకాల నిత్యావసర సరుకులు చేసి 1000 కిట్లు తయారు చేసి 2 రోజులలో ఎమ్మెల్యే అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనయుడు రిషిక్ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మన వాలంటీర్స్ ద్వారా టోకెన్లు ఇచ్చి ముందే అందరి లైన్లో నిలబెట్టి 2 కేజీల నుంచి 3 కేజీల కూరగాయలు చాలా మంది ఫస్ట్ ఈరోజు 4వ రోజు కూరగాయలు పంచడము నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు చాలా మంది వచ్చి మేడం మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మాకు ఎంతో 4 రోజులుగా కూరగాయలు తింటున్నాము, మా పిల్లలకి చాలా దూరంగా ఉన్నారు. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు ఇక్కడ. నాకు ముందుగా వాలంటీర్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా రేపు ఎన్ని కూడా పరిగెత్తుంది, అవి 34, 33, 35 తర్వాత డ్రైవర్స్ కాలనీ మెయిన్గా నాకు వాలంటీర్స్ చాలా బాగా వర్క్ చేశారు. ఇక్కడ వాళ్ళు ముందే టోకెన్స్ తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ లైన్లో నిలబెట్టి ముందే వాళ్ళ టోకెన్స్ ఇవ్వడం బట్టి అందరికీ ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసిన వాళ్ళ భయము ప్రతి ఒక్కరి లైన్లో నుంచొని ఎంతో హ్యాపీగా తీసుకుంటున్నారు. నాకు ఇది వీళ్ళు చూస్తుంటే నిజంగా కానీ అందరూ చక్కగా లైన్లో నుంచొని తీసుకుంటున్నారు. ఇలానే మెయిన్ ఇంపార్టెంట్ కదా మన కరోనా, ఇది కొత్త ఏం కాదు. మార్కాపూర్లో ఫస్ట్ నుంచి మార్కాపూర్ సర్వీస్ సొసైటీ అని చాలా కార్యక్రమాలు చేశాము. అలానే మళ్ళీ ఇప్పుడు శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత పేద ప్రజలకి ఉపయోగపడాలని మెయిన్గా పారిశ్రామిక కార్మికులకి 1.5 లక్షల ఖర్చుతో అన్ని నిత్యావసర సరుకులను సప్లై చేయడం జరిగింది. అలానే మళ్ళీ కూరగాయలు, అలానే మనము సీఎం రిలీఫ్ ఫండ్కి 1-2 లక్షలు మన ఫీజు ఇవ్వడం జరిగింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మన మహత్తర కార్యక్రమంగా మన ఎమ్మెల్యే గారు అందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వాలి అని లాక్డౌన్ పొడిగించడం సందర్భంగా నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. దానికి కూడా నేను కొంత ఇస్తానని చెప్పేసి కిట్టు 500 నుంచి 600 ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. 2 డేస్లో ఖచ్చితం కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇంకా నేను అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే ఈ మహమ్మారి అందరము కట్టుకొని నిలబడాలి, మనం సరిపొట్టాలి అంటే మనము పాటించాల్సింది. మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మనము అందరం ఇంట్లోనే ఉండి బయటకు రాదు, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా. అలానే దూరం ఒకవేళ బయటకు వచ్చినా కూడా వ్యక్తిగత దూరం కట్టిన లేకపోతే మన మోడీ గారు తెలిపారు. అందరి కనీసం 6 అడుగుల దూరంలో ఉండి నోటికి గుడ్డ కట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి కూరగాయలు కానీ